ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పల్లకీపై జగన్మోహన రూపుడిగా కోదండరామయ్య అభయ ప్రదానం. తిరుపతిలో స్వామివారి బ్రహ్మోత్సవ వైభవం. బెంగళూరు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. శ్రీ భూ సమేత శ్రీవారికి ప్రత్యేక పూజలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు. ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణంతో శోభిల్లిన ఆలయాలు. పల్లకీపై జగన్మోహన దివ్యాలంకారంలో తిరునగరి వాసులను శ్రీ కోదండరామయ్య కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన ఆదివారం ఉదయం స్వామివారి పల్లకీ ఉత్సవం మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు ధరించిన కోదండరాముడు తన కరుణా కటాక్షాలను భక్తులపై కురిపిస్తూ మాడవీధుల్లో ఊరేగారు. రామనామ స్మరణలు, భజనలు, కోలాటాల నడుమ స్వామివారి ఉత్సవ వైభవాన్ని భక్తులు కనులారా తిలకించి కర్పూరహారతులు సమర్పించి ప్రణమిల్లారు. ఉగాది మనకు తొలి పండుగ అని టీటీడీ తిరుపతి జేఈఓబి లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జేఈఓ మాట్లాడుతూ, భక్తులందరికీ శ్రీ వికారనామ సంవత్సరంలో శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పురాణ పండితులు జి బాలసుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. వికారనామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఆలయాల్లో శనివారం ఉగాది పర్వదిన వేడుకలు నయన మనోహరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో నిర్వహించిన పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని దేవదేవుల దివ్యాశీస్సులను అందుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వికారినామ ఉగాది నూతన సంవత్సర వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని ముఖమండపంలో ఏర్పాటు చేసిన బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చారు. అనంతరం ఆగమ పండితులు ఆస్థానం నిర్వహించి పంచాంగ శ్రవణం చేశారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. వికారినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని పద్మావతి అమ్మవారికి విశేష అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పసుపు, చందనం, పుష్పమాలలతో అలంకరించి స్నపన తిరుమంజనాన్ని పాంచరాత్రాగమోక్తంగా పూర్తి చేశారు. సహస్ర ధారల మధ్య అమ్మవారికి జరిగిన స్నపన తిరుమంజన వేడుకను భక్తులు తిలకించి ఆధ్యాత్మిక పారవశ్యంతో అమ్మవారిని సేవించారు. తరువాత శ్రీ పద్మావతి అమ్మవారి పుష్ప పల్లకీ సేవ జరిగింది. చూడముచ్చటగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకీపై స్వర్ణ పుష్ప శోభితురాలిగా అలంకరించిన అమ్మవారిని కొలువుదీర్చారు. బాజా భజంత్రీలు, భక్తుల నామస్మరణల మధ్య అమ్మవారు పుష్ప పల్లకీపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యాశీస్సులు అందించారు. అడుగడుగున భక్తులు చక్కని తల్లికి కర్పూర నేరాజనాలు సమర్పించారు. ఈ అమ్మవారి పుష్ప పల్లకీ సేవలో టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోని ముఖమండపంలో సిరిల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని పీఠంపై కొలువుదీర్చి అర్చకులు ఉగాది ఆస్థానం నిర్వహించారు. ప్రముఖ పండితులు యజమాన దీక్షితులు సుదర్శన్ ఉగాది పంచాంగ పఠనం చేశారు. తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ వికారనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఆలయంలోని శ్రీ పుండరైకవల్లి అమ్మవారి సన్నిధి నుండి టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయ స్వామీజీ పట్టు వస్త్రాలను శిరస్సుపై ధరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయ స్వామీజీ ఆచార్య పురుషులు ఏకాంగులు ఆలయ అధికారులు అర్చకులతో కలిసి ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని మూలమూర్తికి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తరువాత గర్భాలయంలో స్వామివారికి ఉగాది ఆస్థానం నిర్వహించారు. తిరుపతిలోని కోదండరామస్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీ శటగోప రామానుజ పెద్దజీయ స్వామీజీ పట్టు వస్త్రాలను శిరస్సున ధరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ శ్రీ శటగోప రామానుజ చిన్నజీయ స్వామీజీ ఆచార్య పురుషులు ఏకాంగులు శ్రీ వైష్ణవులు ఆలయ అర్చకులు అధికారులతో కలిసి ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని మూలమూర్తికి ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం ఆలయ మహామండపంలో వెండి సింహాసనంపై సీతారామలక్ష్మణులను కొలువుదీర్చి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చి ఆస్థానం నిర్వహించారు. ఆపై పండితుడు పంచాంగ శ్రవణం చేశారు. స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. తరువాత టీటీడీ పెద్దజీయ స్వామీజీ పంచాంగకర్తను సన్మానించారు. అలాగే అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచ్చిపై కొలువుదీర్చారు. అనంతరం అధికారులు అర్చకులు ఆస్థానం నిర్వహించారు. పురాణ పండితులు పంచాంగ శ్రవణం చేశారు. తెలుగు నూతన సంవత్సరం కావడంతో అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బెంగళూరు వయ్యాళి కావల్లోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయం ఆవరణలోని వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. వికారినామ సంవత్సర నూతన పంచాంగాన్ని స్వామివారి సన్నిధిలో ఉంచి పూజలు జరిపారు. అనంతరం చతుర్వేద పారాయణ సహితంగా ఆస్థానం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆ తరువాత వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. అలాగే శ్రీవారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం వైఖాన సాగుముక్తంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు కళ్యాణ క్రతువును ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరిగింది. స్వామివారికి ఈ సందర్భంగా ప్రత్యేక అర్చనలు చేశారు. పూలంగి సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. భాగ్యనగర వాసులు పుష్పశోభితంగా అనుగ్రహించిన స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. అలాగే జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వికారినామ సంవత్సర ఉగాది పర్వదిన శోభతో కాంతులేనింది. ప్రాతకాలమే స్వామివారికి అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేసి సకల శోభితంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభాన్ని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా ఆలయాన్ని అలంకరించిన తీరు జంటనగర వాసులను ఆకట్టుకుంది. ఒండిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వికారినామ సంవత్సర ఉగాది పూజలు విశేషంగా జరిగాయి. శ్రీ సీతారామ లక్ష్మణులను ప్రత్యేక వేదికపై వేంచింపు చేసి పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీవారి చెల్లెలుగా వినుదుకెక్కిన తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన భక్తులతో నిండిపోయింది. అమ్మవారిని అర్చక స్వాములు శాకంబరిదేవిగా అలంకరించి విశేష పూజలు ఆరాధనలు నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వికారినామ సంవత్సర ఉగాది పర్వదినాన స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకునే భక్తులతో ఆలయాలు నిండిపోయాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. వికారినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను శ్రీశైల క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి మండపంలో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీ పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగ శ్రవణం చేసి వికారినామ సంవత్సర విశిష్టతను వివరించారు. మహబూబ్నగర్లోని శ్రీనివాస కాలనీలో వెలిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి వేకువజామనే ప్రత్యేక అభిషేకాలు జరిపారు. అనంతరం విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పిల్లలమరి రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వికారనామ సంవత్సర ఉగాది వేడుకలతో శోభిల్లింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే అర్చకులు పంచామృతాలతో స్వామికి అభిషేకం జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తితో సేవించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వికారనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. శివాలయంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు జరిపారు. భక్తులు ఆలయాలను సందర్శించి స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయం ఉగాది వేడుకలతో శోభిల్లింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి చందన అలంకారంలో కొలువు తీర్చి లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఉగాది పచ్చడి స్వీకరించారు. ఇక వెంకటగిరిలో శక్తి స్వరూపిణిగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ పోలేరమ్మ ఆలయం ఉగాది పర్వదిన వేడుకలతో శోభిల్లింది. వికారనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించి భక్తి ప్రపత్తులతో సేవించారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వికారనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి మహాపూర్ణాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించి ఆశీస్సులు పొందారు. చిత్తూరు జిల్లా పుత్తూరు శ్రీ సదాశివ ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ గీతామందిరంలో శ్రీకృష్ణ పరమాత్మకు సార్వజనిక పాలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని పాలతో అభిషేకించారు. తరువాత చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. వికారనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వయం వ్యక్తంగా కొలువు తీరిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని దీపారాధనలు చేశారు. తులసి మాలలు సమర్పించి భక్తితో సేవించారు. తూర్పుగోదావరి జిల్లా మాండవ్యముని తపోస్తరి మండపేటలో వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారికి పుట్టింటి సారెను సమర్పించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అమ్మవారి సారెను కావడిలో పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం జరిపారు. తరువాత ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర విశేష ద్రవ్యాలతో స్వామివార్లను అభిషేకించారు. తరువాత విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి సహస్రనామార్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నంద్యాలలోని శ్రీ సుంకులమ్మ ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతకాలమే అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలను సమర్పించారు. ఇక సంజీవనగరంలోని శ్రీ కోదండరామాలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. భక్తితో స్వామిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరంలోని పలు ఆలయాలు ఉగాది శోభతో దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి వేకువజామునే విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష అలంకారాలు జరిపి అమ్మవారికి శ్రీచక్ర మేరువుకు కుంకుమ పూజలు చేసి హారతులు సమర్పించారు. అదేవిధంగా శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి తులసి దళాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఇక జెండామాను వీధిలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామివారికి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిపారు. ఆలయ శుద్ధి అనంతరం పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకాలు జరిపారు.
అలాగే స్వామివారితో పాటు ఉపాలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహ ఆంజనేయ స్వామివార్లకు వెండి కవచాలు పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి తులసి దళార్చనలు చేశారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్లోని పురాతన శ్రీ దబ్బ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వికారనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. వేకోజామునే స్వామివారికి ఫల పంచామృతాభిషేకాలు నిర్వహించి పుష్ప శోభితంగా అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఇక టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కరీంనగర్లో వికారినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు సమర్పించారు. ఉగాది పచ్చడిని స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి కంకణాలు అక్షతలను భక్తులకు అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉగాది పచ్చడిని స్వీకరించి భక్తితో సేవించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వికారనామ సంవత్సర ఉగాది వేడుకలతో శోభిల్లింది. ఈ సందర్భంగా గణపతిని పుష్పమాలలతో అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు గణపతితో పాటు సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని తరించారు. తెలుగు వికారనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అభిషేకాదులు జరిపారు. తరువాత చక్కగా అలంకరించి సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామిని వేదికపై కొలువు తీర్చి పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్లోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉగాది మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. శ్రీ వికారనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి పూజలు జరిపారు. ఆ తరువాత పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ వేదమూర్తి ప్రశాంత్ జోషి వికారనామ సంవత్సర విశిష్టతను భక్తులకు వివరించారు. తరువాత భక్తులు ఉగాది పచ్చడిని స్వీకరించారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి దేవస్థానంలో వికారనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ధ్వజస్తంభాన్ని ఆలయాన్ని మామిడి తోరణాలు వివిధ వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విశాఖపట్టణం సీతమ్మ ధారలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఉగాది వేడుకలతో శోభిల్లింది. వికారనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ఆకుపూజను నిర్వహించారు. వివిధ వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పాత డైరీ ఫారంలో కొలువైన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో శోభిల్లింది. శ్రీ వికారనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు విశేష ఆభరణాలు పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక అరిలోవలో కొలువైన శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. ఉగాదిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను తులసి దళాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి శతనామార్చనలు చేశారు. భక్తులు గోత్ర నామాలతో పూజలు జరుపుకుని హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ బాపూజీ వాణిజ్య సముదాయ కూడలిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. ఉగాది సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. వరంగల్లోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయాన్ని ఉగాది సందర్భంగా చూడ చక్కగా అలంకరించారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు అర్చకులు ఉగాది పచ్చడిని అందించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.